తెలుగు మాసాలలో అతి ప్రాముఖ్యమైన మాసం శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి చంద్రునితో కూడిన మాసం కాబట్టే దీనికి శ్రావణం అనే పేరు వచ్చిందని, శ్రీ మహావిష్ణువు నక్షత్రం కూడా శ్రవణమని, అందుకే దీనిని శ్రీ లక్ష్మీనారాయణ మాసంగా భావిస్తారని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు. ఈ నెలలో సోమవారం, మంగళవారాలు, శుక్రవారాల పూజలు, నోములు, వ్రతాలతో నెల రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ కాలంలో చంద్రుని నుండి కలిగే అశుభ ఫలితాల నుండి తప్పించుకునేందుకు, మానసిక శాంతిని కాపాడుకునేందుకు, ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు శ్రావణ మాసంలో అనేక పండగలు, పూజలు, వ్రతాలు జరుపుకోవడం ఆనవాయితీ. దీనిలో భాగంగా నగరంలోని అమ్మవారి దేవాలయాలు సుందరంగా రూపుదిద్దుకోవడమే కాకుండా భక్తుల లక్ష్మీదేవి స్తోత్రాలతో మారుమ్రోగాయి. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు విశేష అలంకరణలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వ్యాపార వ్యవసాయ అభివృద్ధి నారాయణే నమస్తే సంస్థిత నమస్తే సంస్థిత ఆవిడ దగ్గర మనస్ఫూర్తిగా ఆలయ శిఖర కుంభాభిషేకం వారందరి సహాయ సహస్యంగా అన్నదానమే అమ్మవారి సొంతని ఆశీస్సులతో కమిటీ అభివృద్ధి సమితి కమిటీ సభ్యుల యొక్క సహకారంతో సేవకుల యొక్క అమోఘమైన అమ్మ ప్రతి ఒక్కరిలో ఇక్కడ అందరూ కదా, అందరూ కూడా అమ్మ స్వరూపం అలా తెరపించుకోవాలి అన్నా, అందులో పాల్గొనాలి అన్నా అన్నీ ఉన్నట్లే. 516 రూపాయలు క్రతువు దానికి కోరుకుని అమ్మవారికి వదలించుకోండి. తల్లి జగన్మాత మహాలక్ష్మీదేవి మీ అనుగ్రహంతో శ్రావణ మాసం 3వ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రుని తల్లి, చక్రుని తల్లి, వరాలిచ్చేటువంటి లక్ష్మి, వరలక్ష్మీ స్వరూపమైనటువంటి సంతాన లక్ష్మీ స్వరూపమైనటువంటి సౌభాగ్య లక్ష్మీదేవి అమ్మవారి సన్నిధిలో మీ వ్రతాన్ని నోచుకున్నాం తల్లి. పౌర్ణిమ తిథి శ్రావణ పౌర్ణిమ, సూర్యోదయం గల పౌర్ణిమ.